Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. గడప దాటేదేలే. టీడీపీ వైసీపీలకు ఒకే సమస్య. రాజకీయాలు ఇప్పుడు ఖరీదైపోయాయని అంతా అంటారు. పాతకాలం వారైతే ప్రస్తుత పోకడల పట్ల విచారం వ్యక్తం చేస్తారు. దానికి కారణం ఒకప్పుడు రాజకీయమంతా కేడర్ బేస్డ్గా సాగేది. వారు కూడా ఒకే ఒక జెండానే టోటల్ లైఫ్గా నమ్ముకునేవారు. అంకితభావంతో పనిచేసేవారు. నాయకుల ఎదుట తమ సంగతి ఏంటి అన్న ప్రశ్న కానీ చర్చ కానీ లేదు. అలా కాంగ్రెస్ తన సుదీర్ఘమైన రాజకీయ ప్రస్థానం సాగించింది. ఇక ఓట్లకు నోట్లు లేని రోజులు ఆనాడు కాబట్టి కేడర్ కాయ కష్టంతో గ్రౌండ్ లెవెల్లో పని అయిపోయేది. దాంతో వారు కూడా తమ శ్రమకు ప్రతిఫలం కోరుకునేవారు కానే కాదు. సిద్ధాంతాలను మెచ్చి తమకు ఉన్న టైంని ఫ్రీగానే పార్టీకి వెచ్చించేవారు. కానీ 3 దశాబ్దాలుగా చూస్తే రాజకీయం రంగు రుచి వాసన పూర్తిగా మారిపోయాయి. దాంతో నోటిస్తేనే కానీ కదలని ఓటరు ఒకవైపు ఉంటే కేడర్ కూడా గుమ్మం దిగాలంటే ఖర్చు చేయాల్సి వస్తోంది. ఇక ఎన్నికల వేళ వారిని ఆ విధంగా వాడుకుని ఆనక 5 ఏళ్ల పాటు వదిలేసే నాయకులు కూడా ఉండడంతో కేడర్ ఎక్కడా కదిలే సీన్ కనిపించడం లేదు. అది అధికార పార్టీ అయినా విపక్షమైనా సేమ్ సీన్ కనిపిస్తోంది. ఏపీలో చూస్తే 2 బలమైన ప్రాంతీయ పార్టీలు ఉన్నాయి. వైసీపీ 151 సీట్లు గెలిచి అధికారంలో ఉంది. ఇక ప్రధాన ప్రతిపక్షంగా టీడీపీ ఉంది. ఈ 2 పార్టీల అధినేతలు జగన్ చంద్రబాబు ఆయాసం తప్పించి కేడర్ ఎక్కడా మాట వినని సీన్ ఉంది. పార్టీని కదిలించాలని అధినాయకులు చేస్తున్న ప్రయత్నాలు ఎక్కడికక్కడ వీగిపోతున్నాయి. మాకేం చేశారు అన్న నిరాశ ఒకవైపు అయితే ఇప్పటి నుంచే జనంలోకి రావాలా అన్న ఆలోచన మరోవైపు ఉంది. దాంతో అధికార పార్టీ వర్క్షాపులంటూ వేడెక్కించడానికి చూసినా పెద్దగా ఫలితం ఇవ్వడం లేదు. ఇక విపక్షం తీరు చూస్తే 175 నియోజకవర్గాల నుంచి కేడర్ లీడర్ని పిలిపించి చంద్రబాబు గొంతు చించుకుని ఎంతలా చెప్పినా కూడా వారు మాత్రం అక్కడే ఉండిపోతున్నారు. దీంతో ఏం చేసేది లేక అధినాయకులే పదే పదే జనాలలో తిరగాల్సి వస్తోంది. ఇదంతా మారిన రాజకీయం తెచ్చిన తంట అని అంటున్నారు. నిజానికి సోషల్ మీడియా ప్రభావం వల్ల కూడా కేడర్ గుమ్మం దిగడం లేదు. సోషల్ మీడియాలోనే ఫోటోలు కామెంట్స్ పెడుతూ తమ రాజకీయ పోరాటాన్ని అలా చాలా జాగ్రత్తగా కొనసాగిస్తున్నారు. అటు ఇటు అలాగే పరిస్థితి ఉంది. దీంతోనే తూతూ మంత్రంగా కథ ముగించేస్తున్నారు. ఇక గుమ్మం దిగాలంటే ఖర్చు అవుతోంది. జనాలు కూడా మునపటిలా లేరు. తమ వద్దకు వచ్చిన చిన్నపాటి నాయకులను సైతం వదలడం లేదు. మాకేమి ఇచ్చారని వెంటపడుతున్నారు. ప్రజలకు తమ పార్టీ గురించి వివరించే ప్రయత్నం చేయాలనుకున్నా వారు ఏమాత్రం పట్టించుకోవడం లేదు. ఇప్పుడు వైసీపీ గడప గడప కార్యక్రమమైనా టీడీపీ బాదుడే బాదుడైనా ఇలా మొక్కుబడిగా సాగడానికి కారణం అతిపెద్ద ఖర్చుదారి వ్యవహారంగా ఉండడమే అన్నది అందరికీ తెలిసిన బహిరంగ రహస్యం. అందువల్ల ఎన్నికలు దగ్గర చేసి 3 నెలలు మాత్రమే వేడిగా రాజకీయం సాగే అవకాశం ఉంది. ఇప్పుడు వీధి గుమ్మం అరుగుదాకా కూడా కేడర్ని కదిలించే సీన్ అయితే ఏ పార్టీలోనూ ఎంతటి పెద్ద నాయకుడికైనా లేనే లేదని అంటున్నారు. అయితే చిత్తశుద్ధితో పనిచేసే కేడర్ లేదని కాదు, కానీ జనాల వద్దకు వెళ్ళినా వారు కూడా సమస్యలు వింటే మాకెందుకంటున్నారు. పరిష్కారం చేయాలి. ముందుగా వారి తక్షణ అవసరాలను తీర్చాలి. లేకపోతే మీరొచ్చి మాకెందుకు అంటున్నారు. మొత్తానికి రాజకీయం మొత్తం బహు ఖరీదుగా మారిపోయింది. చిన్నపాటి కార్యక్రమం చేయాలన్నా వేలల్లో ఖర్చు అవుతున్న వేళ ఎంతటి బలమైన రాజకీయ కామందైనా ఎన్నాళ్ళు వీటిని భరిస్తారన్నది కూడా ఒక చర్చగా ఉంది. ఇక జనాలు సైతం ఎప్పటికీ ఇలాగే ఉంటారు. ఎన్నికల వేళకు మాత్రమే దాంతో ఆ పార్టీ దానికి ఈరోజు నుంచి ఆయాసపడడం ఎందుకన్న ధోరణే ప్రధాన పార్టీల లీడర్లతో పాటు కేడర్లోనూ ఉంది. దీంతో ఒకరిని చూసి మరొకరు దిగులు పడాల్సిన పనే లేదు. అంతా ఒకే కథగా సాగుతోంది. మొత్తానికి అది మ్యాటర్ అన్నమాట.